2024 జూన్ నెల 16 నుండి 30 వరకు మకర రాశి. మకర కుంభాలకి అధిపతి శని, కానీ కుంభంలో ఉన్నాడు ద్వితీయంలో. శని మంచివాడు కాదు. అయితే ఈ రాశికి రాహువు, గురువు, రవి, బుధుడు అంటే 4 గ్రహాలు బాగున్నాయి. రాహువు వల్ల డబ్బు నిలబడుతుంది, గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఉద్యోగ ప్రమోషను అన్నీ బాగుంటాయి. రవి బుధుల వల్ల బుధాదిత్య యోగం వ్యాపారం బాగుంటుంది. తర్వాత బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, సిఏ కానీ చదవటానికి కానీ, చదివినటువంటి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళటానికి కానీ, విదేశాలకు నుంచి పాస్పోర్ట్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి కానీ చాలా బాగుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం వీటి వరకు బాగుంది. అయితే రాహుకేతు బాగాలేరు, శని బాగాలేడు. మరి ఈ 4 గ్రహాల వల్ల రాహువు, కేతువు, శని, కుజుడు కూడా బాగాలేడు. అయితే శని వల్ల, కుజుడు వల్ల చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఉన్న ఇంట్లో నుంచి కానీ, చేసే ఉద్యోగం నుంచి కానీ, చేసే వ్యాపార స్థలం నుంచి కానీ మారిపోవాల్సింది రావచ్చు. డబ్బులు అనవసరమైన దండగా ఖర్చులు రావచ్చు. మరి చేసే చదువు ఆగిపోవచ్చు. సడన్గా సమస్యలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు ఇట్లాంటివి కావటానికి అవకాశం ఉంది. కాబట్టి శనికి 19,000 చెప్పం, కుజుడికి 7,000 చెప్పం, కేతువుకి 7,000 చెప్పం, రాహువుకి 18,000 చెప్పం చాలా అవసరం. శనికి 19,000 చెప్పం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 చెప్పం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. శుక్రుడికి 20,000 జపం చేయించుకొని మరి అలతండ్రులు దానం ఇవ్వండి. అయితే శుక్రుడి వల్ల వివాహం దగ్గర కానీ భార్యాభర్తలకు కానీ ప్రతికూలం రావచ్చు. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ ఇబ్బంది కలగచ్చు. మరి వివాహాది శుభకార్యాలు అంతా అయిపోయి లగ్నపత్రి రాసుకొని కూడా పీటల మీద కూర్చుండే టైంకి కూడా ఆగిపోవచ్చు. అంత దూరం రాకుండా ఉండాలి అంటే ముందు మీ జాతక రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఉండే చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వాళ్లకు వివాహం అయిన వాళ్ళకైనా సరే పరస్త్రీ వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది. పరస్త్రీ వ్యామోహం కలగడానికి అవకాశం ఉంది. పరస్త్రీ వల్ల కుటుంబం చల్లా చదరైపోవటానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగం నుంచి తొలగించబడటానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి కంటే చెడు అంతా మన చేతిలోనే ఉంది. మనం చేసుకుంటే దాన్ని బట్టే వస్తుంది. మరి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. అనవసరమైన ప్రయాణాలు కనుక చేసేటట్లయితే మరి యాక్సిడెంట్ అవ్వటానికి అవకాశం ఉంది. అవసరమైనంత వరకే మన పని మనం చేసుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా కనుక ఉంటే మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, విదేశీయానం ఇవన్నీ కూడా జరుగుతాయి. డబ్బులు బాగా వస్తాయి. వచ్చే డబ్బులు సద్వినియోగం కలుగుతాయి. మరి ఆ డబ్బుల వల్ల ఎవరికి అనవసరమైన నష్టం లేకుండా, ఎవరికి తెలియకుండా జాగ్రత్త చేసుకుంటే అవకాశం కూడా మీకుంది. అయితే మరి జనానికి దీనివల్ల నష్టం అంటే కాంచనం డబ్బు వల్ల కానీ, పరస్త్రీ వ్యామోహం వల్ల కాంచన కనకాలు అంటారు, బంగారం కానీ డబ్బు కానీ. స్త్రీ వ్యామోహం వల్ల చాలా నష్టమైపోతుంది. స్త్రీ వ్యామోహంతో చాలామంది నష్టపడ్డవారు ఉన్నారు. కాబట్టి రాశి వాళ్ళు పరస్త్రీ వ్యామోహం తొలగిపోకూడదు. అట్లా కలిసేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ తర్వాత వాళ్ళ రాక్షసత్వం బయటపడుతుంది. కాబట్టి ఈ రాశివాడు జాగ్రత్తగా ప్రవర్తించడం అవసరం. ఈ రాశివాడు శనికి 19,000 పని చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. శుక్రుడికి 20,000 జపం చేయించుకొని మరి ఆలచండ్రలు దానం ఇవ్వండి. ఇట్లా చేయటమే కాక
ముందు మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఎట్లా ఉందో బాగా వివరంగా కనుక్కొని మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి. అట్లా లేని పక్షంలో హస్తసాముద్రిక ద్వారా జాతకం చూడాలి. కానీ జీవితంలో మంచి క్రిటికల్ సమయం, ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా, ముందుకి వెనక్కి కాకుండా మధ్యలో అగాధంలో దిగిపోవాలా, ఈ మూడు మీ చేతిలోనే ఉన్నాయి. పరస్త్రీ వ్యామోహంల అగాధంలో దిగిపోతారు. మరి అనవసరమైన పనులు చేస్తే నీవు నీ అవసరమైన పనే తప్పితే అనవసరమైన పని కానీ అనవసరమైన వ్యక్తితో కానీ సంబంధాలు కలుపుకుంటే నష్టపడతారు. ఇది కాకుండా మీ గ్రహాలు రవి శనులు యాక్సిడెంట్లు దెబ్బలు అనారోగ్యాలు సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ గ్రహాలకు పూర్తి శాంతి చాలా అవసరం. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళు 100కి 100 లాభం పొందుతారు. అట్లా కాకుండా ఈ చెప్పింది ఏమిటి, ముందు గ్రహశాంతుడు కావాలి, 2 పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండాలి, 3 అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. అనవసరమైన వాళ్ళతో మనం ఎగని వాళ్ళతో కొత్త వాళ్ళతో కల్పన చేసుకోవద్దు. మీరు చేసే వృత్తి ఎంతవరకు అంతవరకు చేయండి. దురాశకు పోయే వ్యాపారాలు పెంచుకోవద్దు. ఇట్లా ఉన్నట్టయితే మీరు జీవితంలో ఉన్న డబ్బు కంటే సంపాదించే డబ్బు ఎక్కువ మిగులుతుంది. శని 10 నుంచి 30 వరకు కూడా శని వల్ల చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ఉండేటువంటి శని ధనాన్ని రక్షిస్తాడు. కానీ శని ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శనిలో చివరి భాగం, ఏలినాడు శనిలో చివరి భాగం అవటం చేత మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే మాత్రం సరిగ్గా చెట్టు కుదురుతో సహా పోతుందిట. వేలు పోతే చెట్టు ఎక్కడ బతుకుతుందండి, ఎంతలా వృక్షమైనా పోతుంది. కాబట్టి ద్వితీయంలో ఉన్న శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందులో స్వక్షేత్రగతుడైనటువంటి శని వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి శని ఎంత మంచివాడో మనం ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత నష్టపరుస్తాడు. కాబట్టి 16 నుంచి 30 లోపల ప్రతిరోజు శనిని దర్శనం చేసుకోండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. అచ్చగా నల్ల నువ్వులతో పట్టినటువంటి నూనెతోటి శనీశ్వరుడికి నూనె వేయండి. నల్ల నువ్వులు చల్లండి, నల్లగుడ్డ మెళ్ళో వేయండి. చేతనైతే అక్కడ దీపారాధన నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టండి. కనీసం రోజు కొబ్బరికాయ కొట్టలేకపోయినా శనివారం అయినా కొబ్బరికాయ కొట్టండి. ఈ రాశి వాళ్ళు చివరి దశకు వచ్చారు. 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు నర, 6 సంవత్సరాలు 6 మాసాలు 7 నాటి శని అయిపోయింది. చివరి భాగంలోకి వచ్చాము. చివరి భాగంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కారణం ఏంటంటే బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం నరుడికి 4 అంశాలు. మొదటి 35 సంవత్సరాలు బాల్యం, 2 50 సంవత్సరాలు యవ్వనం, 3 సంవత్సరం వార్ధక్యం బాల్యం యవ్వనం కౌమారం, 4 పాతిక సంవత్సరాలు వార్ధక్యం. ఏ సమయంలో పడి బాధ సమయంలో పడతారు. యవ్వనంలో అయితే బాధ్యతతో ఇబ్బంది పడతారు, బాల్యంలో అయితే చదువు ఉద్యోగంతో ఇబ్బంది పడతారు, మరి యవ్వన కౌమారంలో అయితే భార్యాభర్తలు పిల్లల వల్ల ఇబ్బంది పెడతారు. వార్ధక్యంతో బతకకుండా చావకుండా రోగం వల్ల కుటుంబ సమస్యల వల్ల బాధపడతారు. కాబట్టి ఈ 4 రకాల సమస్యల నుంచి చాలా వరకు ఉడ్డనబడ్డారు. కాబట్టి ఈ రసవాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు శనికి చెప్పని చేయించుకోండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. తర్వాత ఈ రాసవాడ కుదురు కూడా అర్ధాస్తమ కుదురు వచ్చటం చేత కుదురుకు కూడా జపం చేయించుకోండి. కందిపప్పు దానం ఇవ్వండి. కందులు ఇవ్వద్దు, కందులు పుచ్చిపోయిన కందులు ఇస్తారు, అమ్ముతారు, మీరు కొంటారు, దానం పడతాడు, మళ్ళీ వాడు తీసుకెళ్ళి ఆ కందులు ఆ కుట్లు అమ్ముతాడు. అదే కందిపప్పు ఇచ్చారనుకోండి, వాడు తీసుకొని వండుకొని తింటాడు. దానివల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు శని కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు.
కుదురు మరి మేషంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలకి చాలా బలం. చేయాలంటే మంచి చేయగలరు, చేయాలంటే చెడు చేయగలరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు ఉపయోగం కలుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు, 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 99 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళి అనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథగాక ప్రత్యేకమైన పూజ వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు ఈ వ్రతం. ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే, 5 అధ్యాయాలకు అదే కుదించి 20 చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7 అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7 అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది. కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయటమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం. కాబట్టి కొంతమంది కలిసి చేయటం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా, ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేయదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.